జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ అయితే ఇచ్చారు, మద్యపాన పూర్తి నిషేధం అన్నారు, అది సాధ్యమే అంటారా సార్? ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్ అంటే మనకు సగం రాష్ట్రానికి సగం ఆదాయం దాని మీదే వస్తుంది అంటుంటారు. దాని మూలకంగా గవర్నమెంట్కి వచ్చేటువంటిది ఒక 16, 17, 18, 20 వేల కోట్ల రూపాయలు వస్తుంది. 226,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 20,000 వచ్చేది. మరి అదేదో పెద్ద ఇన్కమ్ అయినప్పుడు దాని మూలంగా ఆదాయం పోతుంది కదా అంటారండి. అవతల మైనింగ్లో ఉన్న ఇసుకలో కొన్ని 1,000 కోట్ల రూపాయలు పోతుంది. ఇటుపక్క మద్యపాన నిషేధం చేసి అటుపక్క మట్టిని చెట్టుని పుట్టని కనుక కంట్రోల్ చేస్తే ఈజీగా వస్తుంది. ప్రైవేట్ వాహనాలు కనుక కంట్రోల్ కనుక చేస్తే ఏపీఎస్ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది. చేయాల్సిన పనులు అవి. ఇప్పుడు జనరల్గా వీళ్ళందరూ మైనింగ్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 ఎకరాలు అనేది మైనింగ్ కింద తీసుకుంటారు. అక్కడ ఏదో సున్నపురాయ కోసం దానికోసం తీసుకుంటారు. కానీ యాక్చువల్గా వీడు మైనింగ్ అనేది 5 ఎకరాలు చేస్తారు. గవర్నమెంట్ రికార్డు ఏమో 2 ఎకరాలు ఉంటుంది, ఇక్కడేమో 5 ఎకరాలు చేస్తాడు. దాని మీద వాడు రాయల్టీ కట్టడు, ప్రభుత్వానికి నష్టమే కదా. అలాంటి వాటిని కనుక అరికడితే ప్రభుత్వానికి కూడా రెవెన్యూ వస్తుంది. తప్పేంది? ఇప్పుడు హైదరాబాద్లో 10 అంతస్తులకు బిల్డింగ్కి పర్మిషన్ ఇచ్చాడు, వాడు 12 అంతస్తులు వేస్తాడు. బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీము అంటే జనాలకు ఎలా తయారైపోయిందంటే నేను చట్టాన్ని వైలేట్ చేస్తే ఆ ఏదో ఒకటి ప్రభుత్వం చేస్తలే ఎగ్జామ్షన్ ఇస్తుంది అనేటువంటి ఉద్దేశం వచ్చేసింది. ఈసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయం కాబట్టి ఇలాంటివి కనుక కంట్రోల్ చేస్తే గవర్నమెంట్ ఆదాయం ఆడిపోదు. అసలు మద్యపాన నిషేధం అనేటువంటి డెఫినెట్గా చేసి తీరాల్సిందండి. ఆయన ఇంకా ఏదో నేను 3 విడతల్లో చేస్తా అన్నాడు, సరే కొంతవరకు మంచిదే అది. అంటే 1st ఇయర్ 3rd ఇయర్ 5th ఇయర్ చేస్తాడా, 1st 2nd 3rd ఇయర్ చేస్తాడని తెలీదు. 3 విడతల్లో చేస్తాడని మంచిదే. ఇట్ ఈస్ పాసిబుల్. ఏదో 50 యూనిట్లు 100 యూనిట్స్ కరెంటు రైతులకు ఉచితంగా ఇస్తే వైబుల్ కాదు, తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి, దిక్కుమాలినటువంటి ప్రసంగాలండి ఇవన్నీ. ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. మద్యపాన నిషేధం ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినా కానీ ప్రభుత్వం నడుస్తుంది. ఇట్ ఈస్ పాసిబుల్. అంటే ఇది ఎన్నికల ముందు కొద్దిమంది అంటే బహిర్గతంగా మీడియా ముఖంగా రాలేదు కానీ కొద్దిమంది టీడీపీ వారు కావచ్చు, మరికొద్దిమంది సీనియర్లు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క హామీ ఇచ్చి తప్పు చేసినట్లు ఉన్నారు. ఎందుకంటే అది ఎవరి వల్ల అసాధ్యం? అప్పట్లో రామారావు గారు చేశారు. రామారావు గారు ఉన్నప్పుడు బాగానే చేశాడు. ఈ జగన్ చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ దాన్ని పెట్టాడు. అంటే వేరే సోర్సెస్ నుంచి ఆదాయాన్ని రాకుండా చేసి ఇది మట్టి లాంటిది అన్నమాట. అది ఇసుక మట్టి మైనింగ్ లాంటి వాటిలో నుంచి ఆదాయం రాకుండా మీ ఇష్టం వచ్చిన దోచుకుంటారా అని చెప్పి లోటు బడ్జెట్ అని చెప్పి దీన్ని తీసుకొచ్చాడు ఆయన. దాని మూలకంగా జరిగింది. అంతేగాని ఎందుకు జరిగింది? నేను చెప్పే కదా చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ ఉన్నారు నవీన్, అడిగి భద్రాచలంలోనో లేకపోతే అక్కడ ఒక 2 స్క్వేర్ కిలోమీటర్స్ ఇదిగో ఈ చెట్లు నువ్వు కొట్టుకో బాబు అంటాడు. వీడేం చేస్తాడంటే 3 స్క్వేర్ కిలోమీటర్స్ కొడతాడు. గవర్నమెంట్ అకౌంట్లోనే 2 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ 2 స్క్వేర్ కిలోమీటర్స్లోనే మొక్కలేస్తారు. ఆ మిగిలిన 1 ఎకర్ ఏమైంది, ఫారెస్ట్ వెనక్కి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒక 10 కిలోమీటర్లు వెనక్కిపోతుంది. ఆ 10 కిలోమీటర్లు ఏం చేస్తారంటే వేరే వాళ్ళు వెళ్ళి ఆక్యుపేస్తారు. అది అట్లనే కదా తగ్గిపోయింది. 36% ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్ ఇప్పుడు ఇండియాలో 23%కి వచ్చింది. కారణం ఏంటంటే ఇదే. ఇవన్నీ కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయా బాబు అనేసి అంటే రాజకీయ నాయకుల చేతుల్లోనూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ చేతుల్లోనే ఉన్నాయి. ఆ రాజకీయ నాయకులు చెప్పినట్టు ఐఏఎస్ వినాల్సి వస్తుంది. వీళ్ళు కనుక గట్టిగా కనుక కూర్చుంటే వాళ్ళు ఏం చేయలేరు. మరి ఈ ఐఏఎస్ ఐపీఎస్లు రాజకీయ నాయకులు చేయమంటే తప్పులు చేస్తూ ఉన్నారంటారా? వాళ్ళ పాపం సర్వేలు అది ఫిట్టెస్ట్ కోసం వాళ్ళు కూడా చేయక తప్పదు. వాళ్ళు కూడా చాలా వరకు పోరాడతారు. జనరల్గా ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ ఐఎఫ్ఎస్ క్యాడర్ ఎలా ఉంటుందంటే ఐఎఫ్ఎస్ అంటే 2 ఉంటాయి, ఒకటేమో ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్, ఇంకోటేమో ఫారెస్ట్ సర్వీసెస్. ఫారెస్ట్ సర్వీసెస్ వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు, స్టేట్స్కి అలాట్ చేస్తారు. ఫారెన్ సర్వీసెస్ వేరే వాళ్ళకి అలాట్ చేస్తారు. వీళ్ళు మొట్టమొదటిలో ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోయినప్పుడు ఆ ట్రైనింగ్ పీరియడ్ ఇంజనింగ్ పీరియడ్ పూర్తి అయిపోయినప్పుడు ఒక 6-7 సంవత్సరాల దాకా అబ్బో అసలు వాళ్ళ హడావుడి చెప్పడానికి వీలు లేదనమాట. అసలు ఈ దేశం కోసం పాపం వాళ్ళు మంచి ఉద్దేశంతో వస్తారు. దేశంలో అన్యాయాల అక్రమాలు జరిగిపోతున్నాయి, లంచగొండితనం జరిగిపోతుంది, దీన్ని నిరోధించాలి, నేను కలెక్టర్ని అయితే అది చేయొచ్చు. వీళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ ఏం చెప్తారంటే అసలు నీ ఎంత పోటుగా లేడు అన్నట్టు ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళకి. వాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాగానే ఏంటంటే ఓ వెతన దీపాలని చెప్పి చూస్తాడు. ఒక 10 సంవత్సరాల తర్వాత బాగానే ఉంటారు. 11 సంవత్సరం నుంచి చిన్నగా డైల్యూషన్ మొదలవుద్ది. ఈ రిటైర్మెంట్ అయ్యేటువంటి స్టేజ్కి వచ్చేసరికి నాకు ఎందుకు వచ్చిన బాధ బాబా పోరి దీని పాడుగా నీ చివరి మూమెంట్ ఏదైనా చేయకుండా చేస్తే నాకు పెన్షన్ రాకుండా పోదు, ఎందుకు వచ్చిన పోనీరా బాబు. ఈ రాజకీయ నాయకులు గ్రాడ్యువల్గా వాళ్ళని డైల్యూట్ చేసేస్తారు అలాగా అంతే. ఇదే కోవలోనే గతంలో రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఐఏఎస్ ఐపీఎస్ల మీద కొన్ని కేసులు పడ్డాయి. అంటే ఇట్లానే ఇట్లా జరగడం వల్లనే అంటారా? జరగడం వల్లనే కదా. మళ్ళీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి అధికారుల మీద చర్యలు జరుగుతాయంటారా? అది కోర్టు చేసుకునేటువంటి పని. ఇప్పుడు కేబినెట్ మీటింగ్లో అప్రూవల్ అవుతుంది. కేబినెట్ మీటింగ్లో అప్రూవల్ అయిన తర్వాత కన్సర్న్స్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీకి వస్తుంది. ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ముందు నువ్వు కేబినెట్కి వెళ్ళాలిగా, ఈ కింద నుంచి పైకి వెళ్ళాల్సిందే కదా. సూపరింటెండెంట్ లేకపోతేనేమో ఇక జాయింట్ కలెక్టరు, డిప్యూటీ కలెక్టరు, జాయింట్ కలెక్టరు, అడిషనల్ కలెక్టరు, అడిషనల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, వీళ్ళందరూ కూడా ఫైల్ చూసి ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇలా చేయాలి, ఇది కండిషన్,
ఒకదాని రెండు ఎక్స్ట్రా కండిషన్లు పెట్టి ఫైల్ పంపిస్తారు. అల్టిమేట్గా అయితే క్యాబినెట్లో అప్రూవ్ అవుతుంది, అది మళ్ళీ కిందకు వస్తుంది. కొన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయంటే డైరెక్ట్గా క్యాబినెట్లోనే నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయానికి సంబంధించిన ఒపీనియన్ అడుగుతారు వీళ్ళని, ఇది బాగుంది ఇది బాగలేదు ఇది కండిషన్ అని చెప్పి వీళ్ళు చెప్తారు, తర్వాత ఫైల్ బిల్డప్ అవుతుంది. అదే సార్, ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే ఇప్పుడు కొద్దిమంది అధికారులకు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆ అధికారులపై చర్యలు తప్పవు అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అది వారి పేర్లు కానీ అవి కానీ ఇంకా ఏమైతే రావట్లేదు. వాళ్ళు నిజంగానే అడ్డగోలుగా ఫైల్ మీద సంతకం పెట్టింటే మటు గ్యారంటీ జరుగుతుంది. ఇది రెండు రకాలైనటువంటి చెక్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ గవర్నమెంట్లోనే చెక్ ఉంటుంది, రెండు సిఎండిజీ వాళ్ళ చెక్ ఉంటుంది. కేంద్ర స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న చంద్రబాబు గారికి, అంటే ఈ యూపీఏలో భాగంగా ఉన్నారు ఇప్పుడు ఆయన, అంటే ఎన్డీఏ నుంచి వచ్చేసేసారు, దానివల్ల కాంగ్రెస్కి లాభం అంటారా నష్టం అంటారా? చంద్రబాబు వల్ల నష్టం. ఎందుకంటారు? ఆయన ఇక్కడే ముసలివాళ్ళు పట్టుకున్న కర్ర పట్టుకొని తిరుగుతున్నాడు, ఇంకా అక్కడికి వెళ్ళి చక్రం ఏం తిప్పుతాడు ఆయన. దాని మూలం కాంగ్రెస్ వాళ్ళకి నష్టం. కాంగ్రెస్ వాళ్ళకి గతి లేక ఏం చెప్పిందని ఒప్పుకున్నారు, ఈయనకి గతి లేక ఈయన వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళతో జాయిన్ అయ్యారు. యాంటీ మోడీ వర్గాన్ని మొత్తాన్ని ఏకం చేస్తున్నారు. ఇవన్నీ కుదరవనవి, యాంటీ మోడీ వర్గము, ఫోర్త్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్, ఫిఫ్త్ ఫ్రంట్, పాడు, పచ్చిబదులు, పిండాకుడు, ఇవన్నీ కుదిరే కావచ్చు, వచ్చే కావచ్చు. ఎందుకు అనవసరంగా టైం దండగా? నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా, ఇంతకుముందు కూడా చెప్పాను, అట్ ది మోస్ట్ ఇండియాలో ఇంకొక 10-15 సంవత్సరాల్లో జరగబోయేది ఏమిటి అంటే ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకుంటాయి, నేషనల్ పార్టీలు బలం కోల్పోతాయి. అలాంటి సిచ్యువేషన్లో ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్ అనేటువంటిది ఒక్కటే మార్గం. డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ అనేటువంటిది మనకు దెబ్బతింది. దేశం కలిసి ఉండాలన్నా, సమైక్యంగా ఉండాలన్నా, సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా అదొకటే మార్గం. మరి జరుగుతుందా లేదా అంటే ఇంకో 15 సంవత్సరాలు చూడాలి. 15 సంవత్సరాల తర్వాత నేను ఉంటాను ఉండను నాకే తెలియదు, మీరు చూడాలంతే. కావాలంటే నేను డైరీలో రాజు పెట్టుకుంటాను, తర్వాత తీసి నువ్వు చదువు. ఎందుకు మన వీడియోనే ఉంటుంది లేదు, మన వీడియోనే ఉంటుంది. మీరు కూడా ఇంకా ఇది మటుకు కాంగ్రెస్ చాలా సంవత్సరాలు ఎప్పుడైతే తెలంగాణ ప్రాంతంలో అనవసరంగా ఆయన ఏలు పెట్టి పవన్ టీఆర్ఎస్ వాళ్ళకి ఇంకో 11-10 సీట్లు ఎలా అయితే ఎక్కువ ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళ కొంప ముంచాడో, ఈయన కలవడం మూలంగా కాంగ్రెస్ వాళ్ళ కొంప ముంది. హిందీ బెల్ట్ అనేది చాలా పెక్యులర్గా ఉంటుంది నవీన్, అది వాళ్ళల్లో వాళ్ళు ఎందుకు గుద్దుకున్నా కానీ వాళ్ళల్లో ఉండేటువంటి మనిషి ఎవడన్నా కనుక వస్తే ఒక 4 సీట్లు వస్తాయేమో కానీ చంద్రబాబు నాయుడు లాంటి వాడో లేకపోతేనేమో ఏఐడిఎంకి నుంచి ఎవడో కనుక పోయి చేయాలి అంటే అరే తూ బోల్నా ఐ క్యా మై సున్నా ఐ క్యాయ్ బారు అరే చలో భాయి ఆప్కా సాబ్ ఆప్ దేఖలే భాయి ముజే క్యా బోల్తాయ్ ముజే అచ్చి తర మాలూమ్ ఐ క్యా కర్నా ఐ క్యా నై కర్నా ఐ అంటారు. ది డోంట్ ఎంటర్టైన్ సౌత్ ఇండియన్స్. వాళ్ళకి ఆ ఫీలింగ్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వచ్చిన మోదీ గారే పిఎంగా ఉంటారా లేదంటే వేరే అభ్యర్థి ఉంటారండి? ఇంక వేరే వాళ్ళు ఎవరున్నారు కనుక, ఇంక వేరే వాళ్ళు ఎవరు? ఇప్పుడు దీనికి కూడా కొంత వాదన వచ్చింది తెలిసిన, ఒకవేళ 160, 160, 170, 180 కనుక బీజేపీ వాళ్ళకి కనుక వస్తే మోడీని ప్రధానిగా ఒప్పుకోరు అని. ప్రధానిగా ఒప్పుకోకపోతే ఎవరో ఒకడు ఉండాలిగా. ప్రముఖంగా వినపడేటువంటి నేమ్స్ నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, వీళ్ళిద్దరి పేర్లు కనపడతాయి. మరి వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు కనపడుతున్నాయి? మరి అమిత్ షా ఏమైపోయాడు? సైలెంట్గా ఉంటాడు ఆయన మనిషి, ఎందుకంటే మోడీ గారు కాకపోతే అమిత్ షా అవుతాడు. వీళ్ళందరూ అనుకోవడమే, నితీష్ కుమార్ అవుతాడు, నితీష్ కుమార్ అంటున్నాను, అదే పీయూష్ గోయల్ అవుతాడు. పీయూష్ గోయల్ ఈజ్ ఆల్సో షేర్డ్ అకౌంట్, ఇట్స్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. నేను కూడా ఎంత చూశాను, మాట్లాడాను, రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. బాబు మీకు 200 కానీ 230, 240 రావాలంటే కనీసం ఈ పనులు చేస్తే బాగుంటుంది, కొంచెం చూడవా బాబు నువ్వు షేర్డ్ అకౌంట్ ఇంటివే కదా, చాలా చక్కగా మాట్లాడతాడు. ఈజ్ రిసీవ్డ్ మీ వెరీ వెల్. ఈవెన్ నితిన్ గడ్కరీ ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ, ఆయన కూడా చాలా బాగా వింటాడు. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు గారి వల్ల నష్టం ఎందుకు జరిగిందంటారు సార్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంటే మీరైతే నష్టం జరుగుతుంది అనే మాత్రమే అంటున్నారు, కానీ ఎందుకు నష్టం అంటారు? ఇష్టం లేదు, హిందీ బెల్ట్ వాళ్ళకి ఇష్టం లేదు అంతే. అదే రాహుల్ గాంధీ గుజరాత్లో ఉండేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో గట్టిగా పెట్టుకొని ఈ గుజరాత్ నుంచి వచ్చినటువంటి ఈ మనిషి దేశానికి ప్రైమ్ మినిస్టర్ అవుతాడని కనుక చెప్తే ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది. రాజస్థాన్ నుంచి ఎవరినని కనుక చెప్తే ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు పేరు చెప్తే మీరు మామూలుగా యాంటీ చంద్రబాబు, ఎందుకు చంద్రబాబు గారి పేరు ఎత్తేసరికి ఇప్పుడు చంద్రబాబు గారి చంద్రబాబుకి నేను చంద్రబాబుకి యాంటీ అని చెప్పి నేను మాట్లాడిన దాన్ని బట్టి అనుకుంటున్నాను. అరే నేను చంద్రబాబు నాయుడు ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యా బాబు, నువ్వు బలివాడివే. ఆయన హైదరాబాద్లో హైటెక్ సిటీ ఈటెక్ సిటీ కడుతున్నప్పుడు ఆ ల్యాండ్కి సంబంధించిన వ్యవహారంలో నేను ఎస్టీపీ డైరెక్టర్గా ఉన్నటువంటి యూనో అంకయ్య చౌదరి గారు, జయప్రకాష్ నారాయణ గారు, హనుమాన్ చౌదరి గారు మేమందరం కలిసి వర్క్ చేసినటువంటి వాళ్ళమే. నేనేమో ఆయనకు వ్యతిరేకంగా కాదు, నేను ఆయన కలిసి ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నటువంటి ఉన్నాయి, ఒకటి సలహాలు ఇచ్చినటువంటి ఉన్నాయి. బేసికల్లీ వన్స్ అపాన్ టైమ్ ఈజ్ గుడ్ అడ్మినిస్ట్రేటర్. సరే వాళ్ళ మామను ఎన్ని పోటు పోడిసి అధికారం లాగేసుకొని వచ్చాడు, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఈవెన్ దెన్ అప్పుడు అడ్మినిస్ట్రేషన్ చాలా గట్టిగా ఉండదు. మనం ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీద, ఎస్పెషల్లీ పోలీసు వాళ్ళ మీద కానీ, రెవెన్యూ వాళ్ళ మీద కానీ, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ మీద కంప్లైంట్ కనిపిస్తే వితిన్ 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లోపల యాక్షన్ ఉండేది. ఇప్పుడు అది లేదుగా, ఇప్పుడు అది ఎక్కడుంది?
చంద్రబాబు నాయుడు ముందు పెట్టి వెనక నుంచి దోచుకోవడం మొదలు పెట్టారు. ఈయన ఏం మాట్లాడతాడు, నీకేమయ్యా నీ సొమ్మ ఒకటే కొడుకు బాగానే సంపాదించుకున్నావు, అటు మీ మామ వైపు నుంచి వచ్చింది ఇటు నువ్వు సంపాదించుకున్నావు, నీ కొడుకు వచ్చినట్టు మామ వైపు నుంచి కూడా ఆయనకు కూడా బాగానే వచ్చింది, నీ సొమ్మేం పోయింది, మేము అందరం ఒక్కొక్కరు 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టాం, రేపు ఎలక్షన్లో పోటీ చేయడానికి మాకు ఎమ్మెల్యేకి 10 కోట్లు అవుతున్నాయి, డబ్బులు ఎవరి నుంచి ఇస్తాడు, ఇది సంపాదించుకోవద్దా, ఇది ఆర్గ్యుమెంట్. అందుకని ఆయన ముందు పెట్టారు. అదే మనకి కంప్యూటర్ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లో కనుక ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంటారే, ఈయన ఫ్రంట్ ఎండ్లో పెట్టి బ్యాక్ ఎండ్ నుంచి వాళ్ళు దోచుకోవడం మొదలు పెట్టారు. ఆ రెండింటికి మధ్య ఇంటిగ్రేషన్ బాగా కుదిరింది.